ఇలా విద్యా వ్యవస్థ, విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్న భిన్నం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. ఆ పాఠశాలను ఆధునీకరించాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాఠశాలనే మూసేసింది. ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ఇవాళ మొత్తం ఖాళీలు పెట్టింది. కనీస వసతులు లేవు, పాఠాలు చెప్తామంటే ఉపాధ్యాయులు లేరు, ఉపాధ్యాయులు లాంటి పాఠశాలలో స్కావెంజర్లు లాస్ట్ కు ఉపాధ్యాయులతో ప్రధానాచార్యులతో బాత్రూమ్లను కడిగిచ్చే స్థితికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగజారింది. చాక్ పీస్ లో కూడా పైసలు లేని పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇలా ఏమి లేకుండా పూర్తిగా విద్యా వ్యవస్థనే చిన్న భిన్నం చేశారు. విద్యార్థుల ఫీజులు కట్టలేని పరిస్థితి, ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించలేని, బకాయిలు చెల్లించలేని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం వలన, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వలన పాఠశాల యాజమాన్యులు పజార్లు పడ్డారు. 10 మందికి ఉపాధి కల్పించే పాఠశాల యాజమాన్యాల్లో ఉపాధి కోసం వెతుకోవాల్సిన పరిస్థితి. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే ఆ యాజమాన్యాలు హార్డ్ టికెట్ ఇవ్వలే. సరే ఏదో బాధపడి హార్డ్ టికెట్ ఇచ్చాక ఇప్పుడు సర్టిఫికెట్ ఇస్తలేరు, దానిలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇస్తలేరు, నిరుద్యోగులకు ఉపాధి దొరికిందని సంతోషపడాలనా, జీతాలు రాక ఇబ్బంది పడతామని చెప్పి బాధపడాలనా, తేల్చుకోలేని పరిస్థితి ఎలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఇలా ఉపాధ్యాయులను 317 జీవో పేరుతో సర్వనాశనం చేశారు. భార్య ఒకడ, భర్త ఒకడ, తల్లిదండ్రులు ఒకడ, పిల్లలు ఒకడ, వాళ్ళను ఎది కాకుండా చేసిర్రు. వాళ్లకు డిఏలియాలే డిఏలియాలే. ఇలా దాని ఫీజు దాంతో పాటు ప్రమోషన్లు ఇవ్వాలే, ప్రమోషన్లు ఇవ్వాలే. ఏరియాలు ఏమియకుండా ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులను ఇలా మోసం చేశారు. ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా ఒక్కటి గుర్తుంచుకోరు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గుర్తుంచుకోవాలి అన్న 317 జియో విధంగా కొట్టాడేది మేము. ఫస్ట్ రోజు జీతాలు ఇవ్వకుంటే, గత ప్రభుత్వం ఫస్ట్ ఆడు జీతాలు ఇవ్వలే. ఇలా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా కేసీఆర్ కు వార్నింగ్ ఇస్తేనే ఇవాళ జీతాలు వచ్చినాయి. ఇలా ఈ ప్రభుత్వం ఇక జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాన్ని కూడా మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చిన్న భిన్నం చేసింది. ఇవాళ రైతులకు రుణమాఫీ ఏ స్టాండ్ చేయాలి, వాళ్లకు సబ్సిడీలు మొత్తం ఎత్తేసింది, కనీసం కొనుగోలు విషయంలో తరుగుతాలు తేమ పెడుతుంది, ఇలా వాళ్ళ బతుకులు నాశనం చేసింది. ఈ 10 సంవత్సరాల కాల వ్యధిలో అకాల వర్షాల వల్ల వడగల్ల వాళ్ళు నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలేదు. ఫసల్ బీమాను మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేశారు. రైతులను అరిగోసబెట్టి రైతులను డిఫాల్టర్లుగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా రైతులు వాళ్ళ పిల్లల కోసం బ్యాంకు లోన్ల కోసం పోతే, పిల్లల చదువుకో, పిల్లల పెళ్లి కోసమో, పిల్లలు అమెరికాకో లండన్కో పంపడానికి బ్యాంకులో పోతే, ఇలా రైతులను బ్యాంకు అధికారులు డిఫాల్టర్గా చూస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మహిళల మీద అత్యాచారాలు ఏ విధంగా జరిగాయో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా అత్యాచారాలు చేశారో మనం చూసాం. మనం ఇలా అడ్వకేట్స్ కూడా ఇలా ఇవాళ అడ్వకేట్స్ దంపతులను హత్య చేసే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇలా ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మొత్తం చిన్నాభిన్నం చేశారు. కాబట్టి అన్ని రంగాల చివరకు మా పాత్రికేయ మిత్రులు కూడా, వాళ్ళ కూడా హెల్త్ కార్డులు ఇస్తాను ఇయలే, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇయలే, వాళ్ళను కూడా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి అన్ని రంగాలను మోసం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, మేము బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, మాకు అవకాశం ఇవ్వండి, 6 గ్యారెంటీలను 100 రోజుల లోపల అమలు చేస్తాం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, మేము అప్పులు తీస్తాం, 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇలా ఆ ప్రభుత్వం డిఎస్సీ నిర్వహించలే, గ్రూప్ వన్ నిర్వహించలే, నిరుద్యోగ తీయలే. మరి ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపల నోటిఫికేషన్ ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ నల్గొండలో ఇంతమంది ఓటర్స్ వచ్చారు,
మీ లోపల ఎవరికన్నా ఏ నిరుద్యోగికైనా నిరుద్యోగృతి పడ్డదా? ఇలా నోటిఫికేషన్ ఇచ్చిర్రా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, భర్తీ చేసిర్రా. ఇవాళ ఏమి చేయకుండా ఇలా పూర్తి ఇవాళ బతుకులు నిర్వహించారు.